గుజరాత్లోని అంకలేశ్వర్కు చెందిన 51 శీతల్ మోదీ తన 48 సోదరుడిని కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. అశ్విన్ మోదీ చిన్నతనం నుంచే మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. 48 ఉన్నప్పటికీ 6 చిన్నారిలా ప్రవర్తిస్తారు. తన సోదరుడికి స్నానం చేయించడం, దుస్తులు మార్చడం వంటి పనులతో పాటు అవసరాలన్నింటినీ ఆమె దగ్గరుండి చూసుకుంటారు. అశ్విన్కు అన్నం తినిపిస్తారు. ఉదయం నిద్రలేచాక అతడికి వేడి నీళ్ళిస్తాను. ఆ తర్వాత వాష్రూమ్కి తీసుకెళ్తాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత షేవింగ్, స్నానం, దుస్తులు మార్చుకోవడం ఇవన్నీ చేయాలి. అశ్విన్ గట్టిగా ఉండే ఆహారం కూడా నమలలేడు. గట్టిగా ఉండే పదార్థాలేమైనా ఉంటే నేను నమిలి అతడికి పెడతాను. ఈ పనులన్నీ చేసేందుకు రోజు ఉదయం 2 కేటాయిస్తాను. అశ్విన్ ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అనే అంశంపై బీబీసీ వైద్యులను సంప్రదించింది. ఆయన తలలో ఏదైనా ట్యూమర్ ఉందా అనే వివరాలను అడిగింది. అయితే అశ్విన్ తలలో ఎలాంటి ట్యూమర్ లేదని, శరీరంతో పాటు మెదడు ఎదగకపోవటం వల్లనే ఆయన 6 బిడ్డలాగా ప్రవర్తిస్తున్నారు అని డాక్టర్లు చెప్పారు. మేము చాలా మంది న్యూరోసర్జన్లు, నిపుణులను సంప్రదించాం. చాలా పరీక్షలు చేయించాం. తలమీద కొట్టమని అశ్విన్ పదే పదే అడుగుతుంటాడు. అసలు వినడు. దీని గురించి డాక్టర్లను అడిగాం. అతడి మానసిక స్థితి వల్ల అలా చేస్తుంటాడని డాక్టర్లు చెప్పారు. తలగడలేకపోతే ఆయన తలమీద కొట్టుకుంటాడు. కొన్నిసార్లు గాయాలయ్యాయి. సోఫా మీద నుంచి ఎగిరి దూకి తల నేలకేసి కొట్టుకుంటాడనే భయంతో ఇంట్లో సోఫా కూడా తీసేయించాను. మీరు ఇప్పటికీ ఆ గోడల మీద, అతడి తల మీద ఆ గుర్తులు చూడొచ్చు. తల్లిదండ్రులు చనిపోకముందు శీతల్ బ్యాంకులో క్లర్క్గా పనిచేసేవారు. తన సోదరుడి బాగోగులు చూసుకోవడానికి ఉద్యోగాన్ని వదులుకున్నారు. అతడి కోసం తన జీవితాన్ని వెచ్చిస్తున్నారు. శీతల్ పెళ్లి కూడా చేసుకోలేదు. ఉద్యోగం వదిలేశాక నేను బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకున్నాను. ఇంటి దగ్గరే పార్లర్ ప్రారంభించాను. అలాగైతే ఇంట్లోనే ఉంటే నా సోదరుడిని చూసుకోవచ్చు. ఉద్యోగమైతే 1-2 పనిచేసి సెలవడిగితే ఎవరిస్తారు? నా పార్లర్ వ్యాపారం బాగానే నడుస్తుంది, కానీ నాకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. విటమిన్ B12, కాల్షియం, ఇతర పోషకాల లోపంతో బాధపడుతున్నాను. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. విశ్రాంతి తీసుకుంటే డబ్బులు ఎలా వస్తాయి? అంతేకాకుండా నేను నా అశ్విన్ని పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక సమస్యల కారణంగా శీతల్ కొంతకాలం తన ఇంట్లో, కొన్ని రోజులు సూరత్లోని ఆశీర్వాద్ మానవ్ మందిర్లో ఉన్నారు. అక్కడ మానసిక దృష్టిలోపం ఉన్నవారు మూగ చెవిటివారి బాగోగులు చూసుకుంటారు. సోదరుడి కోసం శీతల్ మోడీ చేస్తున్న దానిని ప్రశంసించాల్సిందే. ఎవరైనా వికలాంగులు ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతే మానవతా కారణాల దృష్ట్యా వారు కుటుంబంతో ఉండేందుకు మేము అనుమతిస్తున్నాము. మానవతానే ఇదే.